టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో సూర్యప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలోనూ సీట్ల కోసం కోట్లు చేతులు మారుతున్నాయన్నారు. కష్టపడిన వారికి పార్టీలో చోటు లేదన్నారు. బాలశౌరి కొణతాల లాంటి వాళ్లకే టికెట్లు దక్కుతున్నాయన్నారు. 3.5% ఉన్నటువంటి కమ్మలకి 30కి పైగా సీట్ల కేటాయింపు గురించి ఆయన మాట్లాడారు. అయితే 20% ఉన్నటువంటి కాపులకు 10 సీట్ల అని కూడా ఆయన ప్రశ్నించారు. ఏ మాసించి టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నారన్నారు సూర్యప్రకాష్. అయితే కాపులకు పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నేనైతే నేను ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల పార్టీకి, కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కొత్తపేట ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టాడు. తణుకు విడివాడ రామచంద్రరావు కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయనకి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆయన ఏం చేశారు? ఏలూరు అప్పలనాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఇవాళ పక్కన పెట్టేశారు. ఇవాళ అసలు కేవలం 3.5% ఉన్నటువంటి కమ్మవారికి ఇస్తున్న సీట్లన్నీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కలిపి 22% ఉన్నటువంటి కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చారనేది తెలిసింది.